నా పేరు సతీష్ అండి. ఎక్కడన్నా మీది? మాది తాడేపల్లి మున్సిపాలిటీ, కిషన్ పేట 3వ వార్డు. ఏం చేస్తారు మీరు? నేను వచ్చేపాటికి బిజినెస్ అన్న, సెల్ఫ్ బిజినెస్. మరి ఈ ప్రభుత్వం చూస్తున్నారు, దాదాపు అందరికీ న్యాయం చేస్తున్నాం, బటన్ ఒక డబ్బులు వేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా ఎంతవరకు ఉపయోగపడింది ఆయన ప్రభుత్వంలో? 4.5 ఏళ్ళు అయిపోయింది, ఎలా అనిపించింది అన్న? ప్రభుత్వం, నేను వైసీపీని ఓటేసిన ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానం, మా నాన్నగారు రాజశేఖర రెడ్డి అభిమాని, చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అభిమానిగా పెరిగాము. రాజశేఖర రెడ్డి గారు మనకి చేసిన అభివృద్ధి కన్నా ఇంకా ఎక్కువ వాళ్ళ కొడుకు ఇంకా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆయన ఓటేయడం జరిగింది. అసలు దాంట్లో 10% కూడా ఆయన నిలబెట్టుకోలేదన్న, నాన్నగారి పేరు చెడగొట్టారన్న. అది అంటే ఈరోజు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు కదా అమ్మఒడి లాంటి, చేయూత లాంటివి కానీ, ఈవెన్ బిజినెస్ చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చెప్తున్నాడు అన్న. ఇప్పుడు ప్రతి లోకంలో మొత్తం మీద 3 రకాలు ఉంటారన్న జనాలు. క్యాస్ట్లు తీసేస్తే లోకంలో ధనవంతులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఇలా మా జనాల్ని 3 రకంగా విభజించవచ్చు అన్న. ఇదేమవుతుందంటే ధనవంతులు బాగా నష్టపోయారు, బిజినెస్లు చేసుకునే వాళ్ళు, సెల్ఫ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు, ధనవంతులు అనే వాళ్ళు బాగా నష్టపోయారు అన్న. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ నష్టపోయారు, ఎక్కువ పర్సంటేజ్ బాగా నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కాయా కష్టం మీద పనులు చేసుకుంటేనే వాళ్ళకి ఇంట్లో గడిచిద్ది. మధ్యతరగతి వాళ్ళు ఏమవుతుందంటే పనులు లేవు, ఉపాధి అనేది లేదు, వాళ్ళు చాలా నష్టపోయారు. చివరగా వచ్చేపాటికి పేదవారు, పేదవారికి కూడా ఏంటంటే పేదవారు 50% ఉంటే 5% వాళ్ళకే ఇస్తున్నారన్న ఈ పథకాలు అనేవి, 5% మందికి అందుతుంది. కత్మ వాళ్ళంతా నష్టపోతున్నారన్న. అది అంటే ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నాడు ఆయన. అన్న ఇళ్ల స్థలాలు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకే లబ్ధి చెందడం కోసం, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం వాళ్ళ వరకే ఇస్తున్నారు. కానీ ఏదో ఇప్పుడు మాటకి ఏంటంటే 100 అయినా చెప్తారన్న వాళ్ళు, ఇచ్చేది చేసే చేతలు మాత్రం 10% కూడా చేయట్లేదన్న. అది అంటే అన్న ముఖ్యంగా ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిచారు ఎమ్మెల్యే గారు, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు రాజీనామా చేయడం, కానీ ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి రావడం ఎలా అనిపించింది అసలు? ఏంటి అన్న ఆర్కే గారు అనే అతను మా ఎమ్మెల్యే అని చెప్పి ఎవరో చెప్తే మాకు తెలియడమే తప్ప మాకు అసలు ఆయన ఎమ్మెల్యే అని కూడా మాకు తెలియదు అన్న. అది అసలు ఏది లేదన్న, ఆయన పేరుకి ఎమ్మెల్యేనేమో కానీ ఏదన్నా పలానా పని చేసి పెట్టండి ఎమ్మెల్యే గారు అని ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏదో కారణం చెప్పి దాన్ని పక్కదారి పట్టిస్తాడే తప్ప పని అయితే చేయడన్న ఆయన. అసలు ఫస్ట్ నుంచి కూడా అంతే ఆయన ఉన్నది, మనలో ఉన్న మైనస్లు మనకి ఎత్తి చూపుతాడే కానీ అది అతనికి చెందాలి, అతనికి అందిద్ది అని చెప్పి ఏ విధంగా చేద్దామని ఆయనకి లేదన్న. గెలిపించుకున్నామని అంటే ఇప్పుడు ఆయన గెలిపించడానికి కూడా ఒక కారణం ఉందన్న. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర టైంలో ప్రతి ఏరియాకి వచ్చి వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చి అలా కొన్ని కొన్ని మంచి పనులు చేశాడు. ఆ ఇది వల్ల గెలిచాడు 14లో. 19లో ఎందుకంటే అందరూ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్కి ఓటేయడం వల్ల ఆ గాలి ఊపులో గెలిచాడే. కానీ అసలు లేదంటే అతను ఎమ్మెల్యే అభ్యర్థే కాదన్న నాకు తెలిసి. అంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కూడా ఓడిపోయారు, మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఓడిపోయిన తర్వాత ఎలా ఉంది అన్న? ఇప్పుడు నాయకుడు అనేవాడు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడేవాడే నాయకుడు అన్న. ఈయన 2019లో ఓడిపోయినా సరే అదే నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం, ప్రజలకు ఉపయోగపడటం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు దృక్పథంతో ముందుకెళ్ళి చేస్తూ ఉన్నాడు అన్న. అది అంటే ఈరోజు యువకాలం ముగింపు కూడా చూసాం మనం, పాదయాత్ర చేసాడు 3,332 కిలోమీటర్లు. ఎలా అనిపించింది అసలు? ఏం చేస్తాం? చాలా చిన్న వయసులో చాలా మంచి అచీవ్మెంట్ సాధించారు అతను, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అన్న. ఎందుకంటే మన రాష్ట్రానికి కావలసిన నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను కనుక్కుని ఏ విధంగా పరిష్కారం చేయాలో దానికి మార్గం తెలుసుకున్నవాడే నాయకుడు అవుతాడు. ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలతో మాట్లాడి వారి సమస్యలన్నీ కనుక్కుని తెలుసుకున్నారన్న. అది ఈ తిరగడం యువకాలంలో అది మెయిన్ ఆయన అచీవ్మెంట్ సాధించారు. అంటే ఈరోజు మధ్యలోనే పారిపోయి వచ్చాడు, పూర్తి చేయలేకని చెప్పి ఆయన కొన్ని కొన్ని అవాంఛిత కారణాల వల్ల ఆయనకి జరగడం వల్ల ఈ ఎలక్షన్స్ టైం దగ్గరికి రావడం వల్ల ఆయన్ని అనేక రకమైన ఇబ్బందులు పెడతాం వల్ల అలా మధ్యలో ముగించాల్సి వచ్చింది. కానీ లేదంటే కనుక ఖచ్చితంగా ఆయన 4,000 కిలోమీటర్లు ఎక్కువ అయ్యేవాళ్ళు అన్న ఖచ్చితంగా. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మార్చడం కానీ, సీట్లు గంజిరంజీవికి ఇవ్వడం కానీ, అంటే అన్ని వర్గాలకి న్యాయం చేస్తాను ఈరోజు అలా ఇచ్చాం, బీసీలకు న్యాయం చేస్తూ అలా సీట్లు ఇచ్చామని చెప్తున్నారు, మరి ఎలా ఉండబోతుందంటారు ఎన్నికలు అనేవి? అన్నా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోర్ అని,
ఆయనన్న, ఆయనే మొన్న చంద్రబాబు గారితో కలిసి ఒకటే మాట చెప్పారు. జగన్ గారు ఆయన సొంతంగా ఒక సర్వే చేయించుకున్నారు, ఆ సర్వేలో 150 నుంచి 160 సీట్లు టీడీపీకి వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయి ఆ ఎమ్మెల్యే సీట్లనే మారుస్తున్నాడన్న. అది విషయం ఖచ్చితంగా చూస్తూ ఉండండి మీరు, ఖచ్చితంగా టీడీపీ 160 చిల్లర సీట్లు వస్తాయన్న ఖచ్చితంగా. ఆయన సవాల్ చేస్తున్నాడు, లేదు లేదన్న, ఆయన 100 ఇప్పుడు ప్రత్యర్థులు ఇద్దరు, ఇప్పుడు నేను గెలుస్తా నేను ఓడిపోతానంటే పోటీ చేయరు కదన్న. అది ఇక ఆయనకి ఆఖరి రోజుల దగ్గరికి వచ్చినాయనే చెప్పాలన్న. చివరిగా ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అంటూ ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, మరి మీకేమనిపిస్తున్నారు? ఆయన చిన్నప్పుడు ఆడలేదు అనుకుంటే ఇప్పుడు ఆడుతున్నాడు అన్న, అంతే. అదేనన్న, ఆయన చిన్నప్పుడు ఆడలేదు ఇప్పుడు ఆడుతున్నాడు, అది అంతే. ఒకటన్న, ఈ ప్రభుత్వం ఏంటంటే పబ్లిసిటీ 100కి 1000% చేసుకుంటుంది, కానీ అక్కడ నిజ జీవితంలో కార్యక్రమాలు చేసేది 100కి 5% కూడా చేయట్లేదన్న. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నష్టపోవడం తప్ప లబ్ధి చేకూరిన ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఎవరో లేరన్న. అది విషయం. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉందా? నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అని అంటే ఇబ్బంది లేదన్న, ఎవరికి కూడా ఏ ఇబ్బంది అనేది లేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా, సెంటర్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేదు, భారం లేదు. మెయిన్ మధ్యతరగతి వాడికి, పేదవాళ్ళకి, ధనవంతుడికి ఎవరికి కూడా భారం లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకులు కొనాలన్నా దేనికైనా సరే భారం అనేది లేదు. అలా ఇప్పుడు మనం ఒకటే అన్నా, ఒకడికి మంచి చెప్పినా పర్లేదు, ఒకడికి తెలిసి తెలిసి అన్యాయం అయితే చేయకూడదు. అది ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కావాలని చెప్పి ఎదుటి వాళ్ళు అన్యాయం చేస్తారు, అంతే. అది మంచి అయితే ఎవరో చేయట్లేదన్న. అర్థమైంది. అంటే వీళ్ళ స్థాయి 5000, వీళ్ళు తెలుసుకోవాల్సిన రోజులు ఉన్నాయి, ఇంకో కొంతకాలంలో తెలుసుకుంటారు. వాలంటీర్ వ్యవస్థ కూడా అడ్డం తిరుగుద్ది, తర్వాత ఏం జరుగుతుంది కూడా వెయిట్ చేసి చూడాలి. అంటే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వస్తున్నారు, ప్రతి ఇంటికి కూడా గడప గడపగా వచ్చి ప్రజల సమస్యలు ప్రజల వద్దకు వస్తున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే అన్నా వచ్చినట్టు చూపిస్తే మేము సవాళ్ళు చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? గతంలో టీడీపీ హయాంలో ప్రతి ఎమ్మెల్యే ధైర్యంగా రోడ్డు మీద టీ తాగి నడిచేటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే అలా తిరగమనండి, నోటి మాటలు కాదండి, లైవ్లో చూపించమనండి, నేను నీకు మంచి చేశాను, నీకు ఇది చేశాను చెప్పమనండి. అంతేగాని పక్కన వాళ్ళు అంటాం కాదండి. గతంలో టీడీపీ ఎమ్మెల్యే అందరూ యువతతో కూర్చొని టీ తాగేవాళ్ళు, సరదాగా రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏ ఎమ్మెల్యే భలే భయంతో తిరగల. ఈరోజు ఏ ఎమ్మెల్యే మీకు ధైర్యంగా వస్తున్నాడు జనాల మధ్యలోకి చూపించమనండి. ఇక్కడ ఉన్న నాకు స్థానికంగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆరికి దగ్గర కనపడలే మా ఊర్లో ఎంతవరకు, లైవ్ విట్నెస్ ఉంది కదా, ఆరికి దగ్గర ఇంతవరకు కనపడలేదు వైసీపీ ఎమ్మెల్యే. మరి లోకేష్ గారు మాకు తిరుగుతూనే ఉన్నారు, ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగారు, ప్రభుత్వం లేనప్పుడు తిరుగుతానన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ భయపడలేదే, ఉచ్చబోసుకోలేదే మీకులాగా, లుచ్చబోసుకొని ఇళ్ళలో ఉంటున్నారు. అందుకే వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారు. ఏ ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి ప్రజలకు ఎటువంటి కార్యక్రమం చేశారు చెప్పమనండి, ఏ రోడ్లు వేసారు చెప్పమనండి, ఏ డ్రైనేజీలు చేశారో చెప్పమనండి, ఏ కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఉపాధి కల్పించారో చెప్పమనండి. అందుకే వాళ్ళు జనాలు తిరగబోతున్నారు, మేం కాదు మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు మగోళ్ళలాగా. వీళ్ళు తిరగట్లేదు, ఉన్న ఎమ్మెల్యేలు తిరగట్లేదు. అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిపించుకున్నారు ఆయన, ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అదప్పు నాకు విలువ లేదని చెప్పి మాట్లాడడం ఎలా అనిపించింది అసలు, ఏం చెప్తా దాన్ని? సార్ ఇదంతా గేమ్ సార్, నా ఆలోచన అయితే ఒకళ్ళ ఆలోచన అది, ఇదంతా గేమ్. మేము కూడా అతని ఎమ్మెల్యే అతనే మా లోకేష్ గారికి పోటీ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. నిజం చెప్తున్నాం, అతను పారిపోయి ఏదో స్కామ్ గేమ్ ఆడి ఇన్ఛార్జిని పెట్టేశారని కానీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ప్రజలకు ఉపయోగపడ్డేవాడు అయితే నువ్వు డైరెక్ట్గా లోకేష్ గారితో పోటీ పడి దమ్ముంటే ఛాలెంజ్ కాదు నుంచో, మేము మీరు తెలుసుకుంటారా? అంతేగాని పారిపోయి అన్ని షోయింగ్ డైలాగులు, ఎందుకంటే పారిపోయాడు అతను, అంతే. భయపడి పారి, ఎందుకంటే మంగళగిరికి అంత అన్యాయం చేశాడు అతను. తాడేపల్లి డెవలప్మెంట్ లేదు, మంగళగిరి టౌన్ డెవలప్మెంట్ లేదు, మరి ఏ విధంగా వస్తాడు? అతనికి అవకాశం కోసం ఎదురు చూశాడు. ఎప్పుడైతే ఇన్ఛార్జిని మార్చారో అతను దొరికింది అవకాశం జంప్ అయిపోయాడు, అంతే. అంతేగాని ప్రజలు ఎక్కడ అతన్ని రాని ఆస్వాదించలే, ప్రజలు ఎక్కడ స్వీకరించలే. అంటే అన్న ఇక్కడ లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు, మరి మీరేమో ఆయన గెలుస్తాడు ఈసారి అని చెప్పి అంత ధీమాగా చెప్తూ వ్యక్తపరుస్తున్నారు. అంటే ఎందుకు ప్రజలకు ఏం చేశాడు ఆయన, ఏం చేశాడు అని చెప్పి గెలుస్తారంటారు? లోకేష్ గారు ఏం చేయలేదు సార్ ప్రజలకి, ఈరోజు ఏం చేయలేదు లోకేష్ గారు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు, ఆయన ప్రజలకు ఏం చేశారు ఓడిపోయిన తర్వాత? ఓడిపోయిన తర్వాత కూడా చాలా పనులు, చిన్న ఉపాధి ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ, ఆపదలో ఉన్న కార్యకర్తను చెయ్యి పెట్టి లేపుతూ, ఎవరైతే అన్యాయంగా పోలీసుల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా అన్యాయం అయిపోయారో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా
దగ్గర చేసుకుంటూ తన మంచితనాన్ని కాపాడుతున్నారు. లోకేష్ గారు, లోకేష్ గారు ఎలా గెలవకుండా ఉంటారు? ప్రతి ఒక్కరు గుండెల్లో వీళ్ళు అందరూ డబ్బుతో గుండెల్లో ముద్రేస్తున్నారు. లోకేష్ గారు మనిషిగా ప్రతి ఒక్క గుండెల్లో ముద్ర వేసుకున్నారు ఈరోజు. ఎందుకంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటే కొత్త నూతన వస్త్రాలు ఇస్తున్నారు, పాస్టర్లకి క్రిస్మస్కి నూతన వస్త్రాలు ఇస్తున్నారు, అదేవిధంగా సంక్రాంతికి ఇస్తూ ఉన్నారు. అన్నిట్లో ఏ కార్యక్రమాలు ఆపారు? ఈరోజుకి మా నియోజకవర్గంలో ప్రతిరోజు 5 రూపాయలకి అన్నం పెడతా ఉన్నారు. ఇంకా లోకేష్ గారు గెలవకుండా ఎలా ఉంటారు? ఈ కార్యక్రమాలు ఏం చేశారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారా? ఏం చేయలేదు కదా. లోకేష్ గారు కన్ఫర్మ్ విన్ను డ్యామ్షూర్. లోకేష్ గారి విజయం కోసం నేను ఒక సమ్మెత చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సమ్మెత అవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను.